అర్హులైన వికలాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ హామీని పూర్తిగా మర్చిపోయి దరఖాస్తు చేసుకున్న 1000 మందిలో 180 మందికి మాత్రమే ఇవ్వడం జరిగిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల హామీలను నెరవేర్చాలని ఎన్పీఆర్డి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద వికలాంగులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వికలాంగుల ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ విధానం అమలు చేయాలని జిల్లా అధ్యక్షులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా పలు రాజకీయ పార్టీలు తమ సంఘీభావం తెలియజేశారు. ఎన్పీఆర్డి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వికలాంగ సోదరి సోదరులందరికీ ముందుగా ఎన్పీఆర్డి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా 2018-19 సంవత్సరంలో ఆ రోజు వికలాంగులకి మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు జిల్లాలో 1000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక 220 మందిని మొదటి దఫాగా ఎంపిక చేసి అందులో 180 మందికి మాత్రమే మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇచ్చారు. ఇంకొక 40 మందికి లెటర్లు ఇచ్చి కూడా ఈ యొక్క మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇవ్వలేదు. అవి వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాము. అలాగే ఇంకా దరఖాస్తు చేసుకున్న దాదాపు 800 మందికి దశల వారీగా మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వాటి అతీగతి లేదు. వెంటనే దరఖాస్తు చేసుకునే అర్హులైన వాళ్ళందరికీ కూడా మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అంతేకాదు ఈరోజు మరి జిల్లాలో వికలాంగులు ప్రధానంగా సదరం సర్టిఫికెట్ల సమస్య ఎదుర్కొంటాం. ఏ యొక్క ప్రభుత్వ కార్యక్రమం పొందాలన్నా, అర్హత పొందాలన్నా, లబ్ధి పొందాలన్నా ప్రభుత్వ పథకానికి సదరం సర్టిఫికెట్ అనేది వికలాంగులకి ప్రధానం. అలాంటి సదరం సర్టిఫికెట్లు దాదాపుగా గత 5 సంవత్సరాలుగా మరి అనేక అవకతవకలతోటి అర్హులైన వాళ్ళకి అందట్లేదు. ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో కానీ ఇతర క్యాంపు ఆసుపత్రుల్లో కానీ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాను. మీ యొక్క సర్టిఫికెట్లు ఎండీఓ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి పంపిస్తామన్నాను, కానీ అక్కడ మున్సిపల్ ఆఫీస్కి కానీ ఎండీఓ ఆఫీస్కి కానీ రావట్లేదు. దాదాపు 1000 మందికి సిస్టంలో ఆన్లైన్లో చూపిస్తూ ఉన్నాను సర్టిఫికెట్లు జారీ అయినవి, కానీ ఆ యొక్క సర్టిఫికెట్లు ఇక్కడ అర్హులైన వాళ్ళకి అందట్లేదు. దానివల్ల లబ్ధి పొందలేకపోతున్నాం. అలాగే ఇంకొక దాదాపు ఇంకొక 2000 మంది ఈ విధంగా పరీక్షలకు హాజరైన వాళ్ళకి ఈరోజు కూడా సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. ఆ అర్హులైన వాళ్ళు పరీక్షలకు హాజరైన వాళ్ళందరికీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, అలాగే ఎవరికైతే సిస్టంలో దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి చూపిస్తున్నాయో ఆ సర్టిఫికెట్లు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఏదైనా చిన్న పొరపాటు తప్పు స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే సరి చేయాలని చెప్పేసి అంటే పాత సర్టిఫికేట్ రద్దు చేస్తాం. దానివల్ల అప్పటి వరకు పొందిన లబ్ధి అనేది నష్టపోతాం. అలా కాకుండా సర్టిఫికేట్ రద్దు చేయకుండానే ఈ యొక్క తప్పప్పుడు సరి చేయాలని చెప్పేసి కోరుతాం. దాంతోపాటు ఈరోజు మరి ఉపాధ్యాయ బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ఉపాధ్యాయ బదిలీలు అందులకి ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తూ ఉన్నాం. అలాగే అందులతో పాటు ఇతర వికలాంగుల ఉపాధ్యాయులకు కూడా వారు కోరుకున్న చోటనే పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవి కలెక్టర్ గారి పరిధిలో ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారు వెంటనే ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మా ఎన్పీఆర్డి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫు కోరుతాం. ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏంటంటే ఎవరైతే ఫ్లోర్ వాకర్స్ ఉన్నారో, ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రై సైకిల్ మోటార్ సైకిల్స్ ఇవ్వాలని చెప్పేసి చేస్తాం. ఇది ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకం. ఈసారి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపేసేటువంటి పరిస్థితుల్లో ఏమైందో అర్థం కాని పరిస్థితి. దీనిలో ఏమన్నా రాజకీయంగా రంగులు పులుముకున్నాయా అనేటువంటి ఒక బాధ వాళ్ళలో కనపడతా ఉంది. దాదాపుగా 159 శాంక్షన్ అయితే 100 ఇచ్చి 59 ఆపారట. నేను ద్వారా ఎంక్వైరీ చేస్తే కనీసం 59కి టెండర్ కూడా పిలవలేదు, ఆ డబ్బులు కూడా అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో లేవనేటువంటి విషయాన్ని తెలిసి విస్తుపోయినటువంటి పరిస్థితి. వీళ్ళకి వచ్చేసి రకరకాలైనటువంటి అనుమానాలు అపోహలు. ఏ ఒకటేమో భీమవరం లోడ్ అని అయ్యి అని అక్కడ ఆపేశారని కేవలం రాజకీయమైనటువంటి దురుద్దేశాలతోనే ఇది ఆపేశారనేటువంటి వాళ్ళ ఏదొక భావన ఉందో దాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. దయచేసి న్యాయబద్ధంగా వారు అడుగుతున్నటువంటి ట్రైసైకిల్స్ని వారిని ఇవ్వాలా, అలాగే సదరన్ సర్టిఫికెట్లో తప్పులు సరిదిద్దాలా, పెండింగ్లో ఉన్నటువంటి సదరన్ సర్టిఫికెట్లన్నింటినీ కూడా వెంటనే వాళ్ళకి అందజేయాలని చెప్పేసి ఈ ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ తొందరలోనే మీరు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని వాళ్ళు న్యాయం చేయాలి, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ హక్కులతో కోసం వారితో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను కూడా హెచ్చరిస్తాము. ఇక్కడ
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వికలాంగులు సోదరి సోదరిమణులు ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచో మనమే తిరగలేని పరిస్థితుల్లో ఈ కరోనా టైంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈరోజు వాళ్ళ హక్కుల సాధన కోసం ధర్నా చేస్తూ ఉన్నారు. ఏదైతే ట్రై సైకిల్స్ ఆల్రెడీ 159 మంజూరైంది, వాటిలో 100 ఇష్యూ చేశారు, 59 ట్రై సైకిల్స్ ఇంకా రావాల్సి ఉంది. అయ్యా ఒకటే కోరుకుంటున్నాను, వీళ్ళని దేవుడే కరుణించలేదు, కనీసం ఈ ప్రభుత్వాన్ని కరుణించి 59 ఏదైతే మోటార్ సైకిల్స్ ఉన్నాయో అది పెద్ద గవర్నమెంట్ ఇష్యూ కాదు. మా జిల్లా చూసి ఈరోజు వికలాంగుల ఆఫీస్కి వెళ్ళి దాని డీటెయిల్ కనుక్కుంటే దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఎటువంటి బడ్జెట్ లేదు, ఈ పథకాన్ని ఆపేశారు అని చెప్తున్నారు. అయ్యా అదే చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఏదైతే రావాల్సిన ఎవరైతే శాంక్షన్ అయిన 59 సైకిల్స్ మోటార్ సైకిల్స్ ఇవ్వవలసిందిగా బీజేపీ తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము.